ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం వాకంవారిపల్లికి చెందిన ఆంధ్రా మాలి అదిరి హత్యకు కారణమైన వారి ముద్దాయిలను అరెస్టు చేయాలని కోరుతూ కందుకూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బొడుగు వెంకటేశ్వర్లు కోరారు. మహానంది కలిసి వాళ్ళ అనుచరులతోటి గత నెల 5వ తేదీ రాత్రి 7:10 గంటల సమయంలో హత్య చేసి ఆ రకంగా ఆ శవాన్ని పక్కనే ఉన్నటువంటి కల్వర్ట్లో పడేశారు. దీని మీద మృతిని భార్య స్పష్టంగా డిఎస్పి గారు, అక్కడ ఉన్నటువంటి సిఏ గారు, ఎస్ఐ గారు ఇచ్చినటువంటి సందర్భంలో నా భర్తను ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓగా ఉన్నటువంటి రిటైర్డ్ విఆర్ఓగా ఉన్నటువంటి మహానంది ఈ క్వారీ ఓనర్ కలిసి హత్య చేశారయ్యా, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఆ రకంగా పోలీస్ అధికారులకు వినిపించుకోవడం జరిగింది. డీజీపీ దగ్గర నుండి, ఐజీ దగ్గర నుండి, జిల్లా ఎస్పీ దగ్గర నుండి కలెక్టర్ వరకు ఇప్పటిదాకా అర్జీలు పెట్టి మాకు న్యాయం చేయండి, నా భర్తను చంపేశారు, నా కుటుంబం వీధి పాలైంది, చాలా దుర్మార్గంగా నా కుటుంబం పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ప్రవర్తిస్తుంది, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. పీసీపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం దగ్గర వందలాది మంది దళితులు వచ్చి ఆందోళన చేస్తే మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఆ రకంగా తహసీల్దార్ గారు హామీ ఇచ్చారు. 7వ తేదీ పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేస్తే 7వ తేదీ చేస్తే 8వ తేదీ. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీ.